చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నాయకుడు మాజీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ ఆర్ రవి ఇంటిపై పలువురు వైసీపీ కార్యకర్తలు మందు బాటిళ్లను విసురుతూ వీరంగం సృష్టించారు. తన ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో మందు బాటిళ్లతో దాడులు చేశారని బాధితుడు తెలిపాడు. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా టీడీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ ఘటన గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ వివరించడం జరిగిందన్నారు. మిడ్ నైట్ చేస్తా అంటే పూత వేట్లో పోలీస్ స్టేషన్ ఉంది, పూత వేట్లో పోలీస్ స్టేషన్ పెట్టుకొని వాళ్ళ దౌర్జన్యం చేస్తారంటే ఎంత ధైర్యం వాళ్ళకు ఉండాలా? పోలీసు వాళ్ళు ఎంత చులకన ఉండాలా? పోలీసు వాళ్ళు ఒక నిరు కూడా రాలేదు తెల్లారి వరకు. అంటే ఏమనర్థం, వాళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు కలిసి తెలిసిన దాడి దాకా తెలుస్తూ ఉంది. ఇది దీని మీద తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. ప్రధాన రహదారిలోనే మెయిన్ సెంటర్లోనే ఇండ్ల వారికి రక్షణ లేదంటే కుప్పం నియోజకవర్గం కానీ కుప్పం టౌన్లో కానీ ఉంటే కుటుంబాలకు రక్షణ ఉందా ఈ ప్రభుత్వంలో? ఇది ఆలోచించాలా? మిత్ర బృందం వాళ్ళ వీళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద సీనా అనేసి అతను దాడి చేసినాడు. మేము ఎప్పుడు ఏమి ఎవరు తండ్రకు పోయింది ఏమి లేదు. మేము తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పర్సన్ కాబట్టి నేను ఆ పని చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఏదో నేను లాస్ట్ చైర్మన్ గంగమ్మ గుడి చైర్మన్గానే ఉన్నాను కాబట్టి దాన్ని నా దగ్గర ఏదో బాండ్లు అదేదో ఉంది అనేసి అడిగారు. సెల్లికి ఫోన్ చేశాను. నా దగ్గర ఏం లేదప్ప, అంతా ఎండోమెంట్ ఉంది, మీకు ఆ గోల్డ్ గేడ్ అంతా పార్తా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినాను. ఆ వీడియోస్ క్లిప్పింగ్స్ అంతా నా దగ్గర ఉంది, దానంతా నేను పార్తా దగ్గర ఇచ్చేసాను, మా దగ్గర అంతా ఏం లేదు అని చెప్పాను. చెప్తే అటు లేదు, మీ దగ్గర ఉంది నుంచి దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర వచ్చి నన్ను మా ఇంటి దౌర్జన్యం చేసి బాటల్స్ రాళ్ళు దాన్ని ఒక గంట వరకు ప్రాణం ఫోన్ ద్వారా బెదిరించాను. వైసీపీ గుండాలు దాడి చేయండి, వైసీపీ రౌడీలు దాడి చేయండి.